हेलो नमस्ते वेलकम टू गीता कृष्ण सिल्क्स सरकुत वेरैटी कलेक्शन एप्पटिकप्पुडु चूस्तू उन्नारु कदा मरी मगुवुलकु सारीस अंटे एंत इष्टमो नेनु मीकु प्रत्येकंगा चेप्पन अवसरं लेदु कदा सारीस लो बोल्ड अंत कलेक्शन नि अति तक्कुव प्राइस लो एक्कड सोंतं चेसुकोवच्चु अंटे ओके ओक प्लेस मनकि तेलुस्तुंदि गीता कृष्ण सारीस अनि मरी इवाळ नेनु मीकु सरकुत कलेक्शन तो सिद्धंगा उन्नानंडि आलस्यं चेयकुंडा एपिसोड नि स्टार्ट चेसेद्दां హాయ్ సతీష్ గారు ఎలా ఉన్నారండి ఓకే మరి ఫెస్టివ్ సీజన్ వచ్చేసిందంటే అందరి కళ్ళలో ఒక వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే షాపింగ్ చేయొచ్చు అనే ఆనందం కనిపిస్తూ ఉంటుంది మరి షాపింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒకటి గీతాకృష్ణ సిల్క్స్ అని చెప్పొచ్చు సో అంత మంచి కలెక్షన్ ఇక్కడ మనం సొంతం చేసుకోవచ్చు అందులో భాగంగానే ప్రేక్షకుల కోసం ఎటువంటి కలెక్షన్తో సిద్ధంగా ఉన్నాం మంచి నీట్గా సూపర్ లుక్తో ఉండే ఐటమ్ అండి మనకంటే పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షనే కాకుండా కొంచెం డిఫరెంట్గా మనకు కొంచెం సూపర్ లుక్తో ఉండే విధంగా మన గీతాకృష్ణలో ఉంటాయి దాంట్లో మనకు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రిస్మస్కి సంబంధించి వైట్ బేస్ ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దాంట్లోనే మనం ఒక డిజైనర్ ప్యాటర్న్స్ అనేది చూపిస్తున్నామండి పేరేంటండి లైట్ వెయిట్ లో నక్షత్ర కోటా ఫ్యాన్సీ సారీస్ వావ్ నక్షత్ర కోటా సారీస్ ని మనం ఇప్పుడు చూడబోతున్నాం టోటల్లీ మనకు హాఫ్ వైట్ బేస్ లోనే సిల్వర్ టిష్యూ అనేది కూడా చాలా చక్కగా కంటిన్యూ అవుతూ మనకు టూ కలర్స్ రెడ్ అంటే టోటల్లీ యాష్ కలర్ మీద చాలా నీట్ గా కనిపించే విధంగా ఓకే నక్షత్ర కోటాలో మెయిన్ ఏంటంటే బేస్ అనేది మనకి హాఫ్ వైట్ లోనే ఉంటుంది కాకపోతే దీనిపైన డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్టుగైతే దీనిపైన థ్రెడ్ వర్క్ అండి టోటల్ గా ఇది ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ తో ఒక ఫ్లవర్ మోటివ్స్ అనేది అక్కడక్కడ ఇవ్వడం జరిగింది పైన చిన్న లైన్అప్ పింక్ బార్డర్ తో టచ్అప్ ఇచ్చారండి చాలా సింపుల్ గా హైలైట్ అనిపిస్తుంది శారీ ఇక్కడ హైలైట్ అయింది ఏంటంటే మనకి బార్డర్ ఒక నీ స్పాట్ వరకు సో ఇక్కడ బోర్డర్ చూసుకున్నట్టుగైతే హైలైట్ అని చెప్పొచ్చు చెప్పండి ఆల్మోస్ట్ నీ స్పాట్ వరకు కూడా కవర్ అయ్యే విధంగా లెంగ్తీ బోర్డర్ అనేది డిజైనర్ లుక్ తో ఇవ్వడం జరిగింది అవును మెయిన్ గా ఈ ఫ్లవర్స్ చూసారా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తో చక్కగా గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవరీ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు బోర్డర్ లో కింద కూడాను బిగ్ బిగ్ ఫ్లవరీ మోటివ్స్ అనేసి కంటిన్యూ చేశారండి సెంటర్ లో వచ్చేసరికి అట్రాక్టివ్ గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అనేది టోటల్ గా సారీ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ లా కనిపించినా కట్టుకునేటప్పటికి చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మరి దీని పళ్ళు ఎలా ఉందో చూసేద్దామా ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కూడా మంచి యూనిక్ గానే ఇచ్చారండి మనకు అంటే సింపుల్ అండ్ సూపర్ లుక్ తోని మనకు సారీ అంతా కూడా గ్రాండ్ లుక్ లో ఉంటుంది పళ్ళు వచ్చేసి మంచిగా ఒక షార్ట్ పళ్ళు అనేది హ్యాంగింగ్ లో ఇవ్వడం జరిగింది ఎడ్జెస్ లో రెండు వైపులా కూడా సిల్వర్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చారు సూపర్ చాలా సింపుల్ గా ఉందండి బ్లౌజ్ ఎలా ఉంది ఈ సారీకి బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే పళ్ళులో వచ్చిన కలర్ కాంబినేషన్ అంటే పింక్ అండ్ సిల్వర్ టిష్యూ అనేది బ్యాక్గ్రౌండ్ లో హైలైట్ చేశారు మనకు ఒక పైపింగ్ అనేది కూడా రాణి పింక్ కలర్ తో ఇవ్వడం జరిగింది మరి ఇంత అందమైన ఈ నక్షత్ర కోట సారీ ప్రైస్ ఎలా ఉందండి 1,035 రూపాయలు అండి సో చూస్తున్నారు కదా ఇంత అందమైన నక్షత్ర కోట యొక్క సారీ ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువే ఉందండి 1,035 రూపీస్ ఓన్లీ మరో సారీ చూసేద్దామా సో అన్ని సారీస్ మనకి ఆఫ్ వైట్ పైన బేస్ అయి ఉంటాయి కాకపోతే దీనిపైన వచ్చే డిజైన్ అనేది మారుతూ ఉంటుందండి సో నక్షత్ర కోటలో మెయిన్ ఇక్కడ చూసుకున్నట్టుగా ఆఫ్ వైట్ పైన లీఫీ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మీరు గమనించినట్లయితే సెంటర్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్లో ఒక ఆరెంజ్ లీవ్స్లో ఓవరాల్ శారీ మొత్తం కంటిన్యూ చేశారు పైన వచ్చేసరికి చిన్న పింక్ బార్డర్ ఇచ్చేసారండి పైపింగ్ లైన్ అని చెప్పొచ్చు చాలా అందంగా ఉంది కింద బార్డర్ కూడా మంచి డైమండ్ షేప్లో ఈ విధంగా ఒక మోటివ్ ఇచ్చారు దానిపైన ఒక థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది ఎల్లో థ్రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్లో కంటిన్యూ చేశారండి ఆరెంజ్ థ్రెడ్లో ఇవన్నీ కూడా ఒక ఫ్లవరీ డిజైన్ కంటిన్యూ చేశారు కింద కూడాను సింపుల్ మనకి ఏదైతే బేస్ కలర్ వచ్చిందో అదే కలర్లో థ్రెడ్ అనేది కొంచెం దగ్గరగా తీసుకొని ఈ బోర్డర్లు కూడా కంటిన్యూ చేశారండి కింద పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే లైన్అప్ బోర్డర్ అనేది మనకి పింక్ బోర్డర్లో రన్ చేశారు ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కూడా సింపుల్గానే ఉంటుందండి హ్యాంగింగ్లో ఒక 10 ఇంచెస్ బోర్డర్ అనేది పళ్ళులో ఇవ్వడం జరిగింది ప్లెయిన్ టిష్యూతో కూడా కంటిన్యూ అయ్యే విధంగా పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో పింక్ అండ్ సిల్వర్ లో అది మన బ్లౌజ్ లోనే కంటిన్యూ చేస్తారు మనకు ఓకే ఓకే మరోసారి చూసేద్దామండి ఓకే మరోసారి చూస్తున్నారు కదా సేమ్ ఆఫ్ వైట్ లోనే ఇక్కడ చూసినట్టయితే ఒక లైన్స్ కనిపిస్తున్నాయి హారిజంటల్ వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి దాని సెంటర్లో మనకి ఒక ఫ్లవరీ అనేది చిన్న ఫ్లవర్స్ అనేది అక్కడక్కడ శారీ మొత్తం ఇచ్చారండి పైన అనేది పింక్ బార్డర్ అని చేశారు కింద బార్డర్లో చూసుకుంటే గులాబీ అంటే రోజెస్ అనేది బంచ్ లాగా కంటిన్యూ చేశారండి సెంటర్లో లీవ్స్ దగ్గర వచ్చేసరికి మనకు ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఏదైతే మనం శారీలో చూసామో అదే థ్రెడ్తో లీవ్స్ కంటిన్యూ చేశారండి పైన కింద సేమ్ బార్డర్ కంటిన్యూ అయ్యిందండి దీని పళ్ళు ఎలా ఉందో చూసేద్దాం పళ్ళు ప్రతిసారి కలర్ కాంబినేషన్ సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కామన్ ఉంటుంది కాకపోతే మన శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అనేది హైలైట్ అవుతుంటుంది డిఫరెంట్ డిజైన్స్ లో
మన చాలా చక్కగా ఓకే ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి ఎలాగను పండగ అనేటప్పటికి ఆ వేర్ చేసేటప్పుడు కంఫర్ట్ జోన్ కూడా చూస్తారు ఇలాంటి సారీస్ అన్ని వేర్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు సూపర్ చాలా బాగుంది దేనికదే హైలైట్ అని చెప్పొచ్చు సో ఈ సారీ చూస్తున్నారా నెక్స్ట్ సారీ అదిరిపోయింది కదా ఇప్పటివరకు మనం ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూస్తూ వస్తున్నాం కదా ఇక్కడ మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ థ్రెడ్ యూస్ చేశారండి ఈ ఆఫ్ వైట్ పైన కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ బోర్డర్ కూడా ఇచ్చారండి చాలా చక్కగా చాలా డీసెంట్ గా కనిపిస్తుంది సెంటర్ లో చూసుకునేటప్పటికి ఒక లీఫీ డిజైన్ అనేది ఒక వేవ్ లైన్ అనేది హారిజంటల్లీ కంటిన్యూ అవుతూ ఉంది పైన వచ్చేసరికి పింక్ బోర్డర్ టచ్ అప్ లైన్ ఇచ్చారు కింద బోర్డర్ లో కూడా ఆ ఫ్లవర్ థీమ్ అనేది ఈ విధంగా బిగ్ బోర్డర్ లో కంటిన్యూ చేశారండి చాలా 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 అందంగా అనిపిస్తుంది మరి దీని పళ్ళు ఎలా ఉందో చూసేద్దాం సో ఈ బోర్డర్ లో చూసుకునేటప్పటికి మనకి ఏదైతే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారో అదే మనకి ఇక్కడ బిగ్ ఫ్లవర్స్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ పింక్ ఆరెంజ్ థీమ్ లో ఒక రన్ అప్ అనేది టోటల్ గా బోర్డర్ లో రన్ అయ్యిందండి కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లవరీ డిజైన్ అనేది రన్ చేశారు దీని పళ్ళు ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం సారీకి పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ కూడా మన పింక్ లోనే వస్తుందండి టిష్యూ అనేది కూడా మిక్స్ రావడం వల్ల హైలైట్ ఉంటుంది సారీ మొత్తం కూడా సిల్వర్ రావడం వల్ల పింక్ కాంబినేషన్ అనేది చాలా గ్రాండ్ గా నీట్ గా కనిపిస్తుంది ఓకే మరో సారీ చూసేద్దామా సో సేమ్ ఆఫ్ వైట్ లోనే మరోసారి చూస్తున్నాము ఇక్కడ చాలా సూపర్ లుక్ వచ్చిందండి ఈ సారీ మొత్తం కూడా పైన అనేది మనకి గ్రీన్ పింక్ అప్ టచ్ లైన్ అనేది ఇచ్చేసారు బాడీలో చూసుకుంటే సింపుల్గా మనం ఎటువంటి థ్రెడ్ యూజ్ చేయకుండాను బేజ్ లైన్లో ఇప్పటివరకు ఏదైతే డిజైన్ చూస్తున్నామో చిన్న చిన్న థ్రెడ్ వర్క్తో మోటివ్స్ అనేది సారీ మొత్తం కంటిన్యూ చేశారు సో కింద బోర్డర్ చూసుకుంటే కనుక మనకి ఆ ఫ్లవర్స్ అనేది లోటస్ ఫ్లవర్స్ అండ్ రోజెస్ ఫ్లవర్స్ అనేది బంచెస్ లాగా కంటిన్యూగా ఇచ్చారండి థ్రెడ్ వర్క్తో కింద బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్ ముందు సారీస్లో ఎట్లా ఉందో అదే కంటిన్యూ చేశారు మరి దీన్ని ఎలా ఉందో చూసేద్దాం పల్లు బ్లౌజ్ అనేది మన పింక్ కలర్ తోనే హైలైట్ చేస్తూ ఇచ్చారండి మనకు టిష్యూ కోటా స్టైల్ ఓకే సేమ్ అన్ని సారీస్ కి బ్లౌజ్ అనేది మనకి కామన్ ఒకటే ఉన్నా థీమ్ అనేది మనకి బేస్ లోనే మారుతుంది బోర్డర్ థ్రెడ్ వర్క్ లోనే మారుతుంది సో ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ అంతా ఓన్లీ గీతాకృష్ణ సారీస్ లోనే అవైలబుల్ ఉంటుందండి మీకు దగ్గరలో ఉన్న గీతాకృష్ణ సిల్క్స్ కి ఒకసారి విజిట్ చేయండి నచ్చే కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి హ్యాపీగా స్క్రోల్ అవుతున్న నెంబర్ కు కాల్ చేసి మీకు నచ్చే ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు మరి నెక్స్ట్ సారీ అంటే చూసేద్దాం ఈ సారీ చూస్తున్నారు కదా సేమ్ ఆఫ్ వైట్ లోనే కాస్త డిఫరెంట్ థీమ్ లో టోటల్ గా ఎక్కడ లీవ్ చేయకుండా మనకి ఆ లీఫ్ ఫ్లవర్ డిజైన్ కంటిన్యూ చేశారు మధ్య మధ్యలో ఫ్లవర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ మోటివ్స్ అనేది ఇవ్వడం జరిగింది పైన టచ్ అప్ లైన్ అనేది పింక్ బార్డర్ తో కంటిన్యూ చేశామండి కింద వచ్చేసరికి కాస్త డిఫరెంట్ గా క్లమ్జీ కాకుండా అక్కడక్కడ బంచెస్ ఫ్లవర్స్ అనేది సారీ ఓవరాల్ గా రన్ అయినాయి మళ్ళీ దీని పళ్ళు చూసేద్దాం పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా సేమ్ పింక్ లోనే వస్తుందండి పైపింగ్ లో ఏదైతే వచ్చిందో అదే టిష్యూ పళ్ళు అనేది కంటిన్యూ చేస్తుంది ఓకే సో ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఒకే కలర్ లో బేజ్ లో వెళ్తున్నప్పటికీ మనకి ఇక్కడ డిజైన్ పరంగా చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుందండి వీటికి సింపుల్ గా సూపర్ గా ఉండాలనుకుంటే మనం బ్లౌజ్ ని అలానే సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే సారీ మొత్తం ఓవరాల్ థ్రెడ్ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ ని లైట్ గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్ తో ప్రతి ఎపిసోడ్ లో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది మన గీతాక్షణ మరి ఈ సారీ ప్రైస్ ఇంకొకసారి చెప్పేస్తారండి ఫైనల్ గా 1035 రూపాయలండి ఓకే సో చూస్తున్నారు కదా ఇంత అందమైన సారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు 1035 రూపీస్ లోనే అవైలబుల్ ఉన్నాయి సో డెఫినెట్ గా ఒక్కసారి విజిట్ చేయండి గీతాకృష్ణ సిల్క్స్ కి మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి కలెక్షన్ పరిచయం చేసినందుకు సో చూసారు కదండి గీతాకృష్ణ సిల్క్స్లో సరికొత్త కలెక్షన్ని చాలా చాలా బాగున్నాయి కదా ప్రైస్ ఒక్కటే కాదండి మేము ఇక్కడ నాణ్యతలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సరికొత్త బెస్ట్ క్వాలిటీని మీకు అందించేందుకు ప్రతి ఎపిసోడ్లో కూడా ప్రయత్నిస్తూనే ఉంటామండి డెఫినెట్గా మీరు ఈ కలెక్షన్ని సొంతం చేసుకోవాలంటే ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే అవకాశం కూడా ఉందండి దాంతోపాటుగా మా బ్రాంచెస్ కూడా 3 బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి వనస్థలిపురం కూకట్పల్లి అట్ ద సేమ్ టైం కొత్తపేటలో కూడా ఉన్నాయండి 3 బ్రాంచెస్లో ఎక్కడికి వచ్చినా సరే ఈ మొత్తం కలెక్షన్ ని హ్యాపీగా మీరు చూసి మరీ పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉందండి అది కూడా తక్కువ ప్రైస్ లో బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ ప్రైస్ లో కావాలనుకుంటే డెఫినెట్ గా గీతాకృష్ణ సారీస్ కి రావాల్సిందే మరి ఇది ఇవాళ మన ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరింత సరికొత్త కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే